ఆ అభివృద్ధి మాత్రం అది పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వదు. అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతం అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అదేవిధంగా ఫైనాన్షియల్ రీసోర్సెస్ కూడా ఉంటేనే ఏదైనా డెవలప్ అవుతుంది. అవి ఏమీ లేకుండా అభివృద్ధి చేద్దామంటే మాత్రం రాష్ట్ర ఆదాయాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కూడా అభివృద్ధి చెందదు. అంతేకాకుండా మరి ఆయన మాట్లాడుతూ రాయలసీమని రత్నాలసీమగా నేను మార్చానన్నారు. మరి రత్నాలసీమగా మారిస్తే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గానికి మరి ఎందుకు మంచినీటి సరఫరా కెనాల్స్ని ఎందుకు అంటే సాగునీరుని ఎందుకు తీసుకురలేకపోయారు? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి అందుగురించే గడిచిన ఎలక్షన్లో కేవలం 3 సీట్లు తప్ప మిగతావన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో హస్తగతం చేసుకుంటూ జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందితే రానున్న రోజుల్లో ఈ ప్రాంతీయ వైషమ్యాలకి తావు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ రకంగా చేయడం జరిగేది. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్న తర్వాత కూడా కృష్ణా గుంటూరులో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు అన్నింటినీ కూడా ముఖ్యంగా మరి గుంటూరు మేయర్ స్థానం అవునండి, విజయవాడ మేయర్ స్థానం అవునండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసుకుంటాం కూడా మనం చూసాం. అంటే ప్రజలు దానికి అనుగుణంగానే ఉన్నారు, కానీ ఎటొచ్చి ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొన్ని పచ్చ మీడియాలు కొన్ని పెయిడ్ ఆర్టిస్టులతో ఇచ్చే సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. దాని గురించే అది ఇంకా అమరావతిని ఏదో అలాగా బతికించుకోవాలనే ఉద్దేశంతో ఆ తాపత్రయం తప్ప ఇంకోటి కాదు. ఆ తాపత్రయానికి కూడా ముఖ్య కారణం మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో ఆయన అమరావతిని డిక్లేర్ చేయకముందే అంతా కూడా ముందు ప్లాన్ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల వేలాది ఎకరాలు అప్పటి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులందరూ కూడా మరి అవన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది. దాన్ని బట్టే ఆ ప్రాంతం ఒకవేళ రాజధానిగా డెవలప్ అవుతే వేలాది కోట్లు పెట్టుబడి పెట్టేశాం, ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని ఆ వర్గమే ఆయన మీద తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. కాబట్టి ఆయన ఏదో రకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తన అనుకూలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు అన్న ఉద్దేశం తప్ప ఇంకోటి కాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తారు.